హలోస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పన్నీర్ పరాటా ఎలా సాఫ్ట్గా ఎలా చేయాలో చూద్దాం. రండి, పన్నీర్ పరాటా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పిండి అండి. పిండి తడిపి పెట్టుకుందాం. ఆనియన్స్ సన్నగా చాప్ చేసి పెట్టుకోవాలా. ఇది ఆమ్చూర్ పౌడర్, ఈ కసూరి మేతి, పన్నీరు, సాల్ట్. పన్నీర్ని గ్రేట్ చేసుకుందాం అండి. పన్నీర్ స్టఫింగ్కి ఆనియన్ కలుపుదామండి. ఆనియన్ కసూరి మేతి ఇట్లా వేసుకొని అందులో వేసుకోవాలి. ఇది దీంతో చాలా టేస్ట్ ఉంటుందండి. ఆ స్మెల్ టేస్ట్ అన్నీ బాగుంటుంది. ఆమ్చూర్ ఒక స్పూన్, టీ స్పూన్ సాల్ట్. ఇంగ్రీడియంట్స్లో పచ్చిమిరపకాయలు చూపెట్టడం మర్చిపోయానండి. ఇది కొంచెం ఒక 2 టీ స్పూన్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. ఇప్పుడు అన్నీ కలుపుకుందామండి. స్టఫింగ్ రెడీ అయిందండి. ఇప్పుడు మనం పరాటా చేసుకుందాం. ఇప్పుడు పిండిని కొంచెం రోల్ చేసుకుందామండి. పన్నీర్ స్టఫింగ్ పెట్టుకుందాం. స్లోగా రౌండ్ చేసుకోవాలండి, మరీ ప్రెస్ చేయవద్దు. తవా వేడేయండి. ఇప్పుడు మనం తవాలో వేసుకుందాం. ఇప్పుడు ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకుందాం. కొంచెం ఆయిల్ వేసుకుందాం. మీకు ఘీ కావాలంటే ఘీ వేసుకోండి. ఇది నార్త్ ఇండియన్ డిష్ అండి. ఇది నార్త్ ఇండియన్ బాగా ఇస్తుంది. అయిపోయిందండి, తీసేద్దాం. సర్వింగ్ ప్లేట్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాం. పన్నీర్ పరాటా రెడీ అండి. ఈ పరాటా బటర్తో తినవచ్చు, పెరుగుతో తినవచ్చు, లేదంటే మనం ఏమైనా కర్రీ కూడా చేసుకొని తినవచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది కంప్లీట్లీ నార్త్ ఇండియన్ డిష్. ఇది మీరు కూడా చేసుకొని చూడండి. చూడండి పరాటా ఎంత సాఫ్ట్గా మంచిగా వచ్చింది. ఇది పన్నీర్ అంతా చూడండి ఎంత బాగుంది. చాలా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.